హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు గామే టీజర్ అయితే రిలీజ్ అయింది. గామే అంటే మన గమ్యాన్ని మనం చేరుకోవడం. ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యాన్ని ఆ జీవితంలో తను గుర్తించాలి. తను ఏం చేస్తున్నాడో తన జీవితానికి ఒక అర్థం ఉండాలి, ఆ గమ్యాన్ని మనం తెలుసుకోవాలి అని ఈ టైటిల్ అనుకుంటాను. గామే మూవీ డైరెక్టర్ చూసుకుంటే విద్యాధర్, రైటర్ డైరెక్టర్ ఆయన. ఫ్రెండ్స్, ఈ మూవీ 5 ఇయర్స్ పట్టింది మూవీ అటు తీయడానికి. ఇంకా ఈ కుంభమేళా కోసం కూడా ఎదురు చూశారు, దాంట్లో ఒక షూట్ అయితే తీశారట. చూడాలి మూవీ ఎలా ఉంటుందో. టీజర్ అయితే చూద్దాం ఫ్రెండ్స్, నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నీకున్న సమస్య నిన్నే కాదు, పరోక్షంగా మా అందరిని కూడా బాధిస్తుంది. శంకర్, ఇక మా మేలు కొరకు వదిలిపెట్టి పోవాలి. తనకున్న సమస్యతో అసలు ఎక్కడికి వెళ్తాడు, ఎలా బ్రతుకుతాడు? సమస్య గ్రాఫిక్స్ అయితే ఒక మ్యాప్ ఉంది, కనుక్కోవాలనుకుంటా ఫ్రెండ్స్. అది కనుక్కోవడానికి వేద గ్రంథాలు రీసెర్చ్ చేసి వెళ్తాను. పరిష్కారం చాలా పెద్ద March 8th కాడ రిలీజ్ ఫ్రెండ్స్ ఇన్ థియేటర్స్. నాకైతే బాగానే అనిపిస్తుంది. ఏ మూవీ డైరెక్టర్ ఏ విధంగా తీశాడు అనే దాని మీద ఉంటుంది. స్టోరీ బాగా ఇంట్రెస్టింగ్గా మొత్తం అగోరా ఈ టైప్ శివుడిది గమ్యం ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. మూవీ అయితే ఇప్పుడే మనం ఏం నిర్ణయించలేం, 5 ఇయర్స్ కష్టం. నేను ఒక మంచి బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మూవీకి అయితే. ఈ టీజర్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చాలానే చేశారనిపిస్తుంది. అగోరాస్ వాళ్ళ గెటప్స్ కానీ చాలా బాగున్నాయి, న్యాచురల్గా ఉన్నాయి. మూవీ ఇంకా తాళపత్ర గ్రంథాలు కానీ మొత్తం విజువల్స్ కూడా చాలా బాగా తీశారు. బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అయితే నాకైతే చాలా బాగుంది. నాకు తెలిసి విశ్వక్ శక్తి అయితే మంచి హిట్ పడుతుంది అనుకుంటున్నాను. రిక్వెస్ట్ అయితే డైలాగ్స్ అయితే ఏం లేవు దీంట్లో, జస్ట్ నార్మల్గా ఉన్నది, వాళ్ళదే ఉన్నది. జస్ట్ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ వాయిస్ అవే కనిపించాయి. విశ్వక్ సేన్ అయితే దీంట్లో ఏం లేదు, ఇంకా కనిపించలేదు. టీజర్ మూవీ చూడాలి, మూవీ చూసాక డిసైడ్ కావాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ ఇది ఎలా అనిపించింది అయితే కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.